అండి, ఈరోజు మా చేనులో మొక్కజొన్నలు విరవడానికి అనేసి వెళ్ళాము. అక్కడ వీడియోని అయితే షూట్ చేశాను, చూసండి. ఈరోజు మా చేనులో మొక్కజొన్న పొత్తులు అయితే విరుస్తున్నామండి. ఇక్కడ మార్నింగే మా వారు అలాగే మా మావయ్య గారు వచ్చి పొద్దున్నే విరుస్తున్నారు. సో నేను కూడా ఫస్ట్ టైమే విరుస్తున్నాను మొక్కజొన్న పొత్తులు. సో వీడియోని కంటిన్యూ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసండి. సో ఇంకా చూస్తారు కదా, ఇక్కడ అక్కడ మా వారు ఇంకా మా మావయ్య గారు విరుస్తున్నారు మొక్కజొన్న పొత్తులు. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి షర్టీ. సో నిన్న మటుకు ఇవి మాత్రం ఇచ్చామండి, కూలీలను పెట్టాం కానీ వాళ్ళు రేపు పొద్దున్న వస్తానన్నారు అనేసి ఈరోజు ఇంకా మేము కొన్ని విరుచుకుందాం అనేసి వచ్చేసాం. మొక్కజొన్న పొత్తులను విరవడం నేను కూడా ఇదే ఫస్ట్ మొదటిసారి అండి, నేను కూడా ఇదే మొదటిసారి. సో చూసండి ఎలా విరుస్తాము. ముందుగా ఇక్కడ మా వారు మా మావయ్య గారు విరిచిన పొత్తులు ఉన్నాయి కదండి, సో వాటన్నింటి ఈ బకెట్లో వేసుకుని నేను అక్కడ బరకం అయితే ఉంది కదండి మొక్కజొన్న పొత్తులు వేయడానికి, సో ఆ బరకం దగ్గర వేసేసి వస్తాను. సో ఈ విధంగానే వాళ్ళు విరిచిన పొత్తులన్నింటినీ కూడా ఓ దిక్కున వేసేసి ఆ తర్వాత నేను మొక్కజొన్నలు విరుస్తానండి. సో వీటన్నింటినీ కూడా ముందుగా ఒక దానిలో వేసేసుకుని ఈ విధంగా ఒక బకెట్లో వేసేసుకుని అక్కడ ఉన్న బరకంపై వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా ఈ విధంగా బకెట్లో వేసేసుకుని అక్కడ బరకం పైన వేసేయాలండి. ఇక్కడ చూసారా, మా బాబు కూడా ఈ మొక్కజొన్న పొత్తుల్ని ఆ బిందెలోకి అయితే వేస్తున్నాడు, వద్దని చెప్పినా కానీ వాడు వేస్తున్నాడు. సో ఈ విధంగా ఇలాగ బకెట్లోకి వేసేసుకుని అక్కడ వేసేయాలి బరకం మీద. చూస్తారు కదా, ఈ విధంగా బిందెతోటి అలాగే బకెట్ తోటి ఈ మొక్కజొన్న కండలను తీసుకొచ్చేస్తాను. ఇలాగ తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసుకోవాలి. ఇలాగ వీటన్నింటినీ కూడా ఈ బరకం పైన వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ వాళ్ళు ఎన్నైతే విరిచారో అవన్నీ కూడా నేను ఇలాగ తీసుకుని వచ్చేయాలి. ఈ కండలన్నీ తీసుకువచ్చిన తర్వాత అప్పుడు నేను కూడా మొక్కజొన్న పొత్తులు అనేవి విరుస్తానండి. సో చూస్తారు కదా, ఈ విధంగా మొత్తం బరకం పైన వేసేసుకోవాలి. కూలీలను అయితే పెట్టాం కానండి, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు రేపు వస్తామన్నారు. సో అందుకనేసి మాకు అయినంత వరకు మేము విరుద్దామనేసి వచ్చామండి. సో చెమటలు అయితే మామూలుగా పట్టట్లేదండి, అసలు ఎండ అలా కాస్తుంది. జస్ట్ వాళ్ళు విరిచిన పొత్తుల్ని తీసుకుని రావడానికి చెమటలు అనేవి ఇలా పట్టేసేయండి. సో టైం చూస్తే 9 కూడా అవ్వలేదు ఇంకా, బట్ ఎండ మాత్రం చూడండి ఎలా కాస్తుందో. టైం 8:30కే ఈ విధంగా ఎండ అనేది అలా వచ్చేసింది. సో వాళ్ళు విరిచినవన్నీ పోగొట్టేసిన తర్వాత ఇప్పుడు నేను విరవడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ విధంగా మొక్కజొన్న పొత్తుల్ని విరిచేసుకోవాలి. ఈ విధంగా ఇలాగ చేతితోటైనా తొక్క తీసేయచ్చు, లేదనుకుంటే దబ్బలం ఉంటుందండి, ఆ దబ్బలంతోనైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను తీసి దబ్బలంతో ఇక్కడైతే నేను దబ్బలంతో తొక్క అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా ఎంత ఈజీగా మొక్కజొన్న పొత్తులు అనేవి విరుగుతున్నాయో. ఇక్కడ ఇవన్నీ కూడా విరిచేసామండి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే విరుస్తాం, అక్కడ నుంచి ఇవన్నీ ఇరవాలి. ఇంకా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయనేసి ఆపేసాము. ఇప్పుడు దాకా విరిచిన కండలన్నీ ఇప్పుడు మళ్ళీ ఒక బరకం మీద వేసేయాలండి తీసుకెళ్ళి. నేను ఫస్ట్ వేసాను కదా, ఆ బరకం మీద వేసేయాలి. ఇవన్నీ పోగొట్టుకుని తీసుకువెళ్ళాలి, ఒక బకెట్లో వేసుకుని ఈ విధంగా తీసుకువెళ్ళాలండి. ఇలాగే ఇవన్నీ ఒక బరకం మీద వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ విరిచేసిన తర్వాత వీటిని మిషన్లో వేస్తే మనకి సీడ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయండి. అప్పుడు నేను ఒక మళ్ళీ షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.